2019 సంవత్సరం తెలుగులో ఎక్కువ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ సాధించిన టాప్ 10 సినిమాలు. నెంబర్ 1 సాహో, 350 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ మూవీ 433 కోట్లు కలెక్ట్ చేసి యావరేజ్ అయ్యి 2019 హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ ఇన్ తెలుగు అయింది. నెంబర్ 2 సైరా, 200 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ మూవీ 240 కోట్లు కలెక్ట్ చేసి యావరేజ్ అయిన నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ అయ్యి 2019 సెకండ్ హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ ఇన్ తెలుగు అయింది. నెంబర్ 3 మహర్షి, 100 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ మూవీ 175 నుండి 200 కోట్ల వరకు కలెక్ట్ చేసి 2019 థర్డ్ హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ ఇన్ తెలుగు అయింది. నెంబర్ 4 F2, 50 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ మూవీ 127 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ అయ్యి 2019 ఫోర్త్ హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ ఇన్ తెలుగు అయింది. నెంబర్ 5 వినయ విధేయ రామ, 70 కోట్ల బడ్జెట్తో తీసిన మూవీ 95 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్ అయ్యి 2019 ఫిఫ్త్ హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ ఇన్ తెలుగు అయింది. నెంబర్ 6 ఇస్మార్ట్ శంకర్, 20 కోట్ల బడ్జెట్తో తీసిన మూవీ 75 నుండి 85 కోట్ల వరకు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ అయ్యి 2019 సిక్స్త్ హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ ఇన్ తెలుగు అయింది. నెంబర్ 7 వెంకీ మామ, 35 కోట్ల బడ్జెట్తో తీసిన మూవీ 72 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్ అయ్యి 2019 సెవెంత్ హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ ఇన్ తెలుగు అయింది. నెంబర్ 8 మజిలీ, 20 కోట్ల బడ్జెట్తో తీసిన మూవీ 70 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ అయ్యి 2019 ఎయిత్ హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ ఇన్ తెలుగు అయింది. నెంబర్ 9 జెర్సీ, 25 కోట్ల బడ్జెట్తో తీసిన మూవీ 51 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ అయ్యి 2019 నైన్త్ హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ ఇన్ తెలుగు అయింది. నెంబర్ 10 గద్దలకొండ గణేష్, 17 కోట్ల బడ్జెట్తో తీసిన మూవీ 45 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్ అయ్యి 2019 టెన్త్ హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ ఇన్ తెలుగు అయింది. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.